ఇంటి దొంగలను ఈశ్వరుడే పట్టలేడు అంటూ ఉంటారు. కానీ కాకీలు వారిని పట్టి ఆట కంటించారు. కాపలాలా ఉండాల్సిన వారే కాసులు కాజేయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఏటీఎం లో డబ్బులు పెట్టడం వరకు మాత్రమే వారి పని. కానీ వాటిని కాజేయడంలో కూడా వారు ప్లాన్ చేసి ఊచలు లెక్కలు పెడుతున్నారు. ఇంతకీ ఆ ఇంటి దొంగలు ఎక్కడున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. వారంతా ఏటీఎంలలో నగదు ఏర్పాటు చేసే సిబ్బంది. ఇంకెంతకాలం పని చేసుకుంటాంలే అనుకున్నారంత. దీనికోసం మంచి స్కెచ్చే వేశారు. ఎవ్వరికీ తెలియకుండా ఏటీఎం నగదు అమర్చే సిబ్బంది మొత్తం ఏకమయ్యారు. విడతల వారీగా ఏటీఎంలో నగదంతా స్వాహా చేశారు. ఏకంగా అరకోటికి పైగానే నగదు దోచుకున్నారు. నమ్మించేందుకు ఏటీఎం కాలిపోయిందంటూ నాటకాలాడి చివరకు అడ్డంగా బుక్కయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో ఏటీఎంలలో నగదు ఏర్పాటు చేసే సిబ్బంది ఏకంగా 52 లక్షలు దోచుకున్నారు. స్టడీస్ అప్పుడు లేకుండా మూడో కంటికి తెలియకుండా తప్పును కప్పేయాలనుకున్నారు. కానీ ఇంటి దొంగల గుట్టు కాకీలు పసిగట్టి వారి పని పట్టారు. ఏటీఎం తగలబెట్టి డబ్బులు కాజేయాలని చూశారని పేర్కొన్నారు. వీళ్ళతోటి ఒక ఒప్పందం తీసుకుని 2 లక్షల రూపాయలకి మాట్లాడుకుంటే వీళ్ళు పోయి ఈ గ్యాంగ్ అంతా కలిసి దీన్ని ఆపరేట్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళు అగిపుల్ల ముట్టిట జరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో విచారించిన పోలీసులు ఈ ఘరానా మోసాన్ని ఛేదించారు. సిబ్బంది కావాలనే నాటకమాడినట్టుగా గుర్తించారు. ఈ కేసులో 8 మంది ముఠా హస్తం ఉన్నట్టుగా పోలీసులు తేల్చారు. వీరిలో 5గురిని అరెస్ట్ చేయగా మరో 3గురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. అరెస్ట్ అనంతరం నిందితుల నుంచి 6.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 23 లక్షలు విలువ చేసే 2 ఫ్లాట్ల కాగితాలు స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా జిల్లాలో వివిధ ఏటీఎంల నుంచి 52,59,500 నగదు దోచుకుందని మహబూబాబాద్ పోలీసులు వెల్లడించారు. అందులో 23 లక్షల వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్, సుమారు 7 లక్షల విలువ గల క్యాష్ రికవర్ చేశాం. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని, నమ్మకంగా ఉంటూ ఇలా నాటకాలు ఆడితే కటకటాల పాలు కావాల్సిందే అని పోలీసులు చెబుతున్నారు.